విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు గుజరాత్లో ఇండియన్ వాటర్స్ క్రాస్ చేశారన్నటువంటి నెపంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి పోలీసుకు హ్యాండోవర్ చేసి వారిని లాందీ కరాచీ జైల్లో పెట్టడం జరిగింది. ఈ విషయంగా మత్స్యకారుల తరఫున, కుటుంబాల తరఫున వారి రిప్రజెంటేటివ్ పేరు కామయ్య ఈరోజు ఇక్కడికి ఢిల్లీ వచ్చి విదేశాంగ శాఖ మంత్రి గారు సుష్మా స్వరాజ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి గారు తప్పకుండా ఈ యొక్క 22 మంది ఫిషర్మెన్ని విడిపించేదానికి డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ప్రయత్నం చేస్తామని అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పాకిస్తాన్కి తీసుకువెళ్ళి కాన్సులర్ యాక్సెస్ ద్వారా వారందరి కుటుంబ సభ్యుల్ని వారికి కల్పించేటటువంటి అవకాశం కూడా కల్పిస్తామనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కామయ్య మీతో మాట్లాడతారు. చెప్పు కామయ్య. నా పేరు బెర్రి కామయ్య. మా నాన్నగారు గుజరాత్ వెళ్ళి అక్కడున్న పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయాడు. మాది విజయనగరం జిల్లా పోస్ట్పేట్రాగ్ మండలం తెప్పలవలస గ్రామం. మా ఊర్లో మా నాన్నగారు, మా మాయగారు, మా అక్కల బాబు, మా మాయగారు మొత్తం నలుగురు, అదేవిధంగా మొత్తం మా జిల్లాలో ఐదుగురు దొరికిపోయారు. మొత్తం శ్రీకాకుళం జిల్లా, మా జిల్లా మొత్తం కలిపి 22 మంది దొరికిపోయారు. ఈరోజు మేము విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ గారిని, మా ఎంపీ గారైనటువంటి విజయసాయి రెడ్డి గారితోనూ ప్రభాకర్ రెడ్డి గారు కలిసి మేము కలవడం జరిగింది. మేడం గారంటే మాకు హామీ ఇచ్చారు, ఎవరైతే దొరికిపోయారో వాళ్ళందరూ కూడా విడిపించడానికి ట్రై చేస్తానని, అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో 22 మంది కూడా పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడున్న వాళ్ళతో మాట్లాడే విధంగా కూడా చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మాకు అక్కడ ఏంటంటే ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు, టీడీ పార్టీ వాళ్ళు మాకు ఎటువంటి సహకారం చేయట్లేదు. మేము ఎంత గింజుకున్నా సరే మా ఇంటికి కూడా చూడడం కూడా రావట్లేదు. ఎవరో అలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పటికొచ్చు మా దగ్గర రాలేదు. మా ఎటువంటి పారదర్శకం కూడా ఇప్పటికొచ్చి మాకు అందించలేదు. మా బాధ్యతలకు ఇంకా అవధంగానే మేము ఉన్నాం, నిరాశలుగా ఉన్నాం. ఎందుకంటే మేము అప్పులు చేసుకొని ఈరోజు ఆ పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. మా నాన్నగారు అప్పులు అయిపోవడం ఊర్లోనూ మాకు వైఎస్ఆర్సీపీ చాలా అండగా నిలుస్తుంది. దానికి ధన్యవాదాలు.